అతిలోక సుందరి శ్రీదేవి మరణించినప్పటికీ ఆమె జ్ఞాపకాలు అభిమానులని వెంటాడుతూనే ఉన్నాయి. శ్రీదేవి చలాకితనం కలిగిన నటి, కానీ ఆమె ఎక్కువగా మాట్లాడేవారు కాదు. అందుకే శ్రీదేవి ఇంటర్వ్యూలు కూడా చాలా తక్కువగా కనిపిస్తాయి. చలాకీతనం, చురుకుదనం ఆమె శరీరానికి మాత్రమే పరిమితం. ఏదైనా విషయాన్ని మాట్లాడే సందర్భంలో మాత్రం శ్రీదేవి ఆచితూచి స్పందిస్తారని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. అయితే అంత్యక్రియల్లో జరిగిన ఓ సంఘటన హృదయ వికారంగా ఉంది. అలాంటి సంఘటన చోటు చేసుకున్న ప్రాంతం రోదనలతో నిండిపోయింది. అదేంటంటే, శ్రీదేవికి పెట్స్ అంటే చాలా ఇష్టం. అదే ప్రేమతో ఒక కుక్క పిల్లను ఎంతో ఇష్టంగా పెంచుతూ వచ్చింది. దాని పేరే పిక్క. శ్రీదేవి ఇంట్లో లేని సమయంలో దాని బాగోగులు జాహ్నవి చూసుకునేది. అయితే అంత్యక్రియల్లో, అంతిమ యాత్రలో, దహన సంస్కారాల్లో జరిగే సమయంలో ఎంతో దిగాలుగా, మౌనంగా శ్రీదేవి భౌతిక కాయాన్ని చూస్తూ ఉండిపోయిన ఆ కుక్క పిల్ల శ్రీదేవి మృతదేహానికి చితి పెట్టే సమయంలో నిప్పంటించగానే ఒక్కసారిగా మొరగడం ప్రారంభించింది. శ్రీదేవి కూతుళ్ళు జాహ్నవి, కుషి ఎంత వారించినా కూడా ఒకటే మొరుగుతూ ఉందట. దాంతో అక్కడున్న వారంతా చలించిపోయారట. అది భరించలేక అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకెళ్లారట. యావత్ భారతావనే కాదు, చివరికి మూగజీవి సైతం శ్రీదేవి లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎంతైనా కుక్క కదా, ఆ మాత్రం విశ్వాసం చూపిస్తుంది. బహుశా ఆ కుక్క పిల్ల అయిన పిక్క కూడా శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటుందేమో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.